సో గైస్ ఈ వీడియో వచ్చేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరినైతే రిక్వెస్ట్ చేశాను సో దయచేసి ప్లీజ్ దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసి మీరైతే ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీతో అయితే కొన్ని విషయాలను అయితే షేర్ చేసుకోవాలి సో వీటిలో వచ్చేసి ఈ వీడియోలో మెయిన్ గా వచ్చేసి నేనైతే అప్డేట్స్ గురించి అండ్ అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ గురించి మాట్లాడబోతున్నాను అన్నమాట సో కొంతమందికి ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ఐమ్ రియల్లీ సారీ బట్ నేనైతే చెప్పాలనుకున్నది అయితే మీతో షేర్ చేసుకోవాలను ఎందుకంటే ఈ ఛానల్కి ఈ సబ్స్క్రైబర్స్ మీరు అండ్ ఈ పొజిషన్కి రావడానికి కారణం మీరు కాబట్టి సో నేను మీతో మాత్రమే షేర్ చేసుకోగలను సో మీకు సమాధానం చెప్పాల్సిన రైట్ నా దగ్గర నాకు బాధ్యత ఉంది కాబట్టి నేనైతే మీకైతే చెప్తున్నాను అనమాట సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ప్లీజ్ దయచేసి పూర్తిగా నా మాటలు వినండి నేను చెప్తున్నాను అది సో గైస్ గత కొంతకాలం చూసుకున్నట్లయితే మన ఛానల్ వచ్చేసి చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట సో మీ అందరికి ఇంతకు ముందు కూడా చాలా సార్లు ప్రతి వీడియోలో చెప్పాను బట్ కొంతమందికి అయితే బోర్ కొడతా ఉంటుంది చెప్పి అండ్ నాకైతే చెప్పి కూడా నాకు బోర్ కొడుతుంది అనమాట సో ఓకే సార్ ఇంకెందుకు చివరిసారిగా చెప్దామని చెప్పి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను సో చూసుకున్నట్లయితే గత కొంతకాలం చూసుకున్నట్లయితే మనకైతే చివరి 28 డేస్ సో 28 డేస్ అంటే ఒక నెల అనుకుందాం సో ఒక నెలలో చివరి ఒక నెల వీడియోలు మనం పెడితే కష్టపడి సో నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ వచ్చి 0 0 కాదు -11 అంటే మనకు ఒకటి పెరగలేదు ఇంకా 11 మెంబర్స్ తక్కువ అనమాట అంటే నేను ఏ వీడియో ఎవరైనా వీడియో పెడితే సబ్స్క్రైబర్స్ పెరగడానికి పెడుతుంటారు మనమైతే తగ్గడానికి పెడుతున్నట్టుంది అనమాట సో 28 రోజులు కష్టపడి వీడియోలు పెడితే నాకు వచ్చింది -11 ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి ఏమనుకోకుండా ప్లీజ్ దయచేసి సో నా బాగా అర్థం చేసుకోండి నేను ఒకప్పుడు వీడియోస్ పెడితే చాలా చాలా మంచిగా వచ్చేది రెస్పాన్స్ వచ్చేసి మీ దగ్గర నుంచి రెస్పాన్స్ వచ్చేది మంచిగా షేర్ చేసేవాళ్ళు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకున్నారు సో దానికైతే నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను సో ప్రజెంట్ వచ్చే సిచ్యువేషన్ ఈ విధంగా ఉంది అండ్ మీ అందరికీ నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే సో నేను నా వీడియోస్లలో ఒక్క చోటనే ఫేక్ కంటెంట్ పెడితే మీరు అన్సబ్స్క్రైబ్ చేసుకోవడంలో తప్పు లేదు మీరు షేర్ చేయకపోవడంలో తప్పు లేదు ఒక్క చోట కానీ నేను ఫేక్ కంటెంట్ పెట్టడం మీరు చూపిస్తే నేనైతే ఏం మాట్లాడనమాట నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో కానీ ప్రతి ఒక్క అప్డేట్ వీడియో కానీ జెన్యున్గానే పెట్టాను నేను చెప్పే అప్డేట్స్ 90%+ కరెక్ట్ ఉంటాయి అది మీ అందరు కూడా తెలిసి నేను స్పెషల్గా సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు అదే నేను ఒకవేళ ఫేక్ కంటెంట్ పెట్టి నేను ఒకవేళ నేను తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు షేర్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయకుండా ఉండడంలో ఎలాంటి సందేహం కూడా తప్పు కూడా లేదనమాట సో నేనైతే అలాంటి పనులు కూడా చేయట్లేదు మీరు చూసుకోవచ్చు సో ఈ విధంగా మన సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట అండ్ ఇంకొక విషయం ఏంటంటే నేను వచ్చేసి ఇప్పటి నుంచి నైట్ అప్డేట్స్ అయితే చెప్పట్లేదనమాట సో టీపీసీ గేమింగ్ ఛానల్లో నైట్ అప్డేట్స్ అయితే చెప్పడం లేదు అండ్ మీకు నైట్ అప్డేట్స్ ఖచ్చితంగా కావాలి అనుకున్నట్లయితే సెకండ్ ఛానల్లో చెప్తాను సో ఎందుకంటే ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది సో నైట్ అప్డేట్స్ పెట్టిన ప్రతిసారి ఇక్కడ చూడొచ్చు సో ఒకప్పుడైతే నైట్ అప్డేట్స్ అంటే మనం ఫేమస్ లాగా ఉండేదన్నమాట మన ఛానల్ వచ్చేసి కొంచెం సో నైట్ అప్డేట్స్ తెలుగులో ఒక ముగ్గురు చెప్తే దాంట్లో నేను కూడా ఒకని అండ్ ఆ విధంగా చాలా బాగుండేది అనమాట నైట్ అప్డేట్స్కి బట్ ఇప్పుడు వచ్చేసి నైట్ అప్డేట్స్ అంటే కొంచెం పురుగును చూసినట్టు చూస్తాను అనమాట ఎందుకంటే నేను ఎప్పుడు నైట్ అప్డేట్ వీడియో పెట్టినా చూడండి ఒకసారి ఇక్కడ ఈ నైట్ అప్డేట్ వీడియో పెడితే ఏకంగా 20 మంది సబ్స్క్రైబర్స్ సో ఇదే విధంగా ప్రతి ఒక్క నైట్ అప్డేట్కి తగ్గుతూ ఉన్నారు సో నైట్ అప్డేట్ పెట్టడం తప్పనిపిస్తుందేమో నా మరి నాకైతే మీకైతే అంతగా నచ్చట్లేదేమో అందుకని అయితే సెకండ్ ఛానల్ పెడదాం చూస్తున్నాను సో గైస్ ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఈ ఛానల్ వచ్చేసి డైలీ ఒక్క వీడియో మాత్రం పెడతాను 2-3 అయితే పెట్టను అనమాట ఎందుకంటే మన ఛానల్ కూడా చాలా డౌన్గా ఉంది నేను ఒకే రోజు 2 పొద్దున వీడియో పెడితే ఒక 20 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారంటే నైట్ నైట్ అప్డేట్ పెడితే ఆ 20 మంది వెళ్ళిపోతున్నారు అనమాట అండ్ దానికి ఎలాంటి ఉపయోగం కూడా లేదు కదా మనం చేసి కూడా సో అందుకనైతే నేనైతే ఈ డిసిషన్ తీసుకున్నాను సో కుదిరితే మెయిన్ ఛానల్లో ఒకటే వీడియో పెడతాను అండ్ ఇదే విధంగా మన సపోర్ట్ వచ్చేసి కంటిన్యూగా మన బ్యాడ్లక్ మన దరిద్రం ఇట్లే ఉండి మనకు సపోర్ట్ రాకుండా ఉంటే మాత్రం నాకు నవ్వాలో బాధపడాలి కూడా అర్థం కానీ సిచ్యువేషన్ అనమాట సబ్స్క్రైబర్ తగ్గుతూ మనకు రీచ్ రాకపోతే మనమైతే నేను వచ్చేసి మెయిన్గా వచ్చేసి యూట్యూబ్ మీద ఆధారపడున్నాను నాకు వచ్చేసి ఎలాంటి వేరే జాబ్ లేదు ఇది పార్ట్ టైం జాబ్ కూడా కాదు ఇది ఫుల్ టైం అనమాట యూట్యూబ్ వచ్చేసి ఒక కెరీర్ ప్రజెంట్ వచ్చేసి నాకు సో దీనివల్ల నాకైతే ఇన్కమ్ కానీ దీనివల్ల వచ్చేసి నేను ఇంట్లో ఇవ్వడం కానీ లేకపోతే నేను తినడానికి కానీ సో ఏదైనా కూడా యూట్యూబ్ నుంచే వస్తుంది సో కాబట్టి వచ్చేసి నేను ఫుల్ టైం తీసుకున్నాను కాబట్టి అందుకని నేనైతే ఇంతగా చెప్తున్నాను అండ్ ఇన్ కేస్ ఇదే విధంగా కంటిన్యూ అయితే మనకైతే కనీసం యూట్యూబ్ నుంచి రెవెన్యూ కూడా రాదు అండ్ అదేవిధంగా సబ్స్క్రైబర్స్ రారు వ్యూస్ కూడా రావు అండ్ అంత కష్టపడి కూడా మనం చేస్తే ఒక్క ఉపయోగం కూడా లేదు కదా సో కాబట్టి నేనైతే ఇంకొక 1 మంత్ 2 మంత్స్ అయితే మనం ఖచ్చితంగా నేనైతే గివప్ ఇవ్వకుండా చేస్తూనే ఉంటాను బట్ సపోర్ట్ అనేది ఏదైనా కూడా మీ చేతిలో ఉంటుంది అండ్ ఇదే విధంగా మనకైతే సపోర్ట్ రాకుండా సబ్స్క్రైబర్స్ పెరగకుండా వ్యూస్ రాకుండా ఉన్నట్లయితే నేను చేసి కూడా ఉపయోగం లేదు ఎందుకంటే నా వల్ల నేనే కాదు నా ఇంట్లో వాళ్ళు కూడా బాధపడతారు ఎందుకంటే ఎలాంటి ఇన్కమ్ రాదు నేను కూడా ఇంట్లో ఇవ్వలేను కదా సో అందుకని అలాంటి టైంలో మనం ఖచ్చితంగా తప్పక ఇంకా వేరే పని కూడా చూసుకోవాల్సి వస్తుంది సో ఇదైతే గైస్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ వచ్చేసి మనకైతే సబ్స్క్రైబర్స్ పెరగడం కాదు తగ్గడం కాదు సో చూసుకుంటే తగ్గుతున్నారు చాలా దారుణంగా తగ్గుతున్నారు చూడొచ్చు ఇక్కడ చూస్తున్నాను కదా సో ఇది వచ్చేసి 3,40,500 వస్తున్నారు కదా సో గత నెల నుంచి ఇదే విధంగా ఉంది అండ్ -11 ఉంది కదా అది కలుపుకున్నట్లయితే ఇంకా అదనమాట ఒక నెల క్రితం వరకు నా సబ్స్క్రైబర్స్ ఇది అండ్ ఎందుకు మధ్యలో హైడ్ చేశానంటే ఒకవేళ హైడ్ చేస్తే ఏమన్నా పెరిగే ఛాన్స్ ఉంటుందోనని బట్ హైడ్ చేసిన తర్వాత కూడా లాభం లేదు ఏ విధంగా చూసినా కూడా అయితే మనకైతే లాభం లేదనమాట సో ప్లీజ్ దయచేసి నేను ఒకటే అడుగుతున్నాను నేను ఒకవేళ ఫేక్ కంటెంట్ పెడితే ఎవ్వరు కూడా షేర్ చేయొద్దు డైరెక్ట్గా చెప్తున్నాను నేను ఒకవేళ ఫేక్ కంటెంట్ పెడితే దయచేసి ఎవరు కూడా షేర్ చేయొద్దు అదే నేను ఒరిజినల్ కంటెంట్ పెట్టినప్పుడు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ దయచేసి షేర్ చేయండి లేదు అప్డేట్స్ మానే అసలు వద్దు అన్నట్లయితే నేను ఇంకా మనం ఇంకా అప్డేట్స్ చెప్పేది తెలుగులో నాకు తెలిసి ఒక 3-4 యూట్యూబర్స్ అండి ఇంకా అది కూడా మానేస్తే ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఒకే కంటెంట్ పెట్టుకుండా పోతే మీకు కూడా బోర్ కొడుతుంది చూడడానికి కూడా ఉండదు సో అందరు గేమ్ ప్లేస్ వీడియో పెడుతుంటారు అండ్ అప్డేట్స్ కూడా చెప్తూ ఉంటే కదా మీకు కూడా గేమ్లో ఏం అప్డేట్స్ రాబోతున్నాయి ఏంటంటే తెలిసేది సో అదనమాట నేనైతే అందుకని నేను అప్డేట్స్ అనే కంటెంట్ అయితే ఎంచుకున్నాను సో ఫస్ట్ నుంచి అందరు గేమ్ ప్లే వీడియోస్ పెడుతున్నారు కాబట్టి సో మనం అప్డేట్స్ చెప్తే బాగుంటుందని చెప్పి అందులో జెన్యున్ అప్డేట్స్ ఇస్తే ఇంకా బాగుంటుందని చెప్పి నేనైతే ఇదైతే తీసుకున్నాను అనమాట డిసిషన్ వచ్చేసి సో ప్రజెంట్
చేసే సిచువేషన్ చాలా దారుణంగా ఉంది అండ్ లీవింగ్ యూట్యూబ్ అనే దాని గురించి ఇంకా చెప్పినట్లే సో ఇంకొక 1 మంత్ మనకైతే ఇదే విధంగా రెవెన్యూ సరిగా రాకుండా లేకపోతే వీడియోస్ వ్యూస్ గాని లేకపోతే సబ్స్క్రైబర్స్ గాని రాకుండా ఉన్నట్లయితే మనకి ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు సో అందుకనే ఈ డిసిషన్ తీసుకుందాం అనుకున్నాను సో దీని గురించి మీరేమంటారు అండ్ మీరు ఎవరు కూడా మీకు ఏమన్నా నేను మాట్లాడితే తప్పుగా అనిపిస్తే దయచేసి క్షమించండి అండ్ మీకు ఓకే అనుకున్నట్లయితే మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్స్ క్లబ్బండి నేను ఏ డిసిషన్ తీసుకోవాలనేది అండ్ నైట్ అప్డేట్స్ ఖచ్చితంగా నేను అయితే ఈ ఛానల్లో పెట్టాను సో ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అనమాట ఈ సిచ్యువేషన్ ఇదైతే మనము సో నేను చేద్దాం అనుకున్నాను మెయిన్ ఛానల్ వచ్చేసి ఓన్లీ ఒక వీడియోనే సో ఎలా ఈ ఎట్టి పరిస్థితులు కూడా నేను ఫేక్ కంటెంట్కి అయితే ఖచ్చితంగా షిఫ్ట్ అవ్వను అవసరం కూడా లేదు ఎందుకంటే 10 మంది చేత తెచ్చుకోవడం నాకు అవసరం లేదు 10 మంది చేత మెచ్చుకోవడమే నాకు ఇష్టం అనమాట సో అందుకని ఫేక్ కంటెంట్ అయితే చేయను ఓన్లీ జెన్యున్ కంటెంట్ ఇస్తాను సో ఇది వచ్చేసి నేను మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఎందుకంటే ఒక నెల వరకు కష్టపడితే ఈ విధంగా రిజల్ట్ ఉన్నట్లయితే సో ఎవరికైనా బాధ అనిపిస్తుంది కదా సో అందుకని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అండ్ గైస్ నేను చెప్పాలనుకున్నది నేను చెప్పాను సో మెయిన్గా నేనైతే యూట్యూబ్ మీద ఆధారపడి ఉన్నాను కాబట్టి నేను ఇన్ని మాట్లాడితే మాట్లాడడానికి వచ్చింది అనమాట లేకపోతే నేను ఏదో పార్ట్ టైమ్గా లేకపోతే లైట్గా తీసుకున్నట్టే అసలు ఇలాంటి పట్టించుకోకుండా ఉండేవాన్ని సో ఇదనమాట గైస్ నేనైతే మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నాను సో మీరేమంటారు అనేది ఖచ్చితంగా కామెంట్స్ క్లబ్బండి మీరు ఎలాంటి ఒపీనియన్ తీసుకున్నా ఎలాంటి డిసిషన్ తీసుకున్నా అయితే నేనైతే రెస్పెక్ట్ చేస్తాను ఖచ్చితంగా సో మీకేమనిపిస్తుంది కామెంట్స్ క్లబ్బండి సో ఇదనమాట ఈరోజు వీడియో అండ్ మీకు వీడియో ఏ విధంగా అనిపించిందో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకున్నట్టు షేర్ చేసుకోండి అండ్ ఇంతకు మించి వచ్చేసి నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఎక్కువ మాట్లాడిన కూడా సోదిగా కొంచెం బోర్ కూడా కొడతా ఉంటుంది సో నేను చెప్పాలనుకున్నది అయితే చెప్పాను సో ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేసి అండ్ ఎవరికైతే ఎగ్జామ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి మీరైతే బాగా చదువుకోండి ముందు వచ్చేసి చదువు ఇంపార్టెంట్ అనమాట దాని తర్వాత గేమ్ వచ్చేసి సో ప్రతి ఒక్కరు బాగా చదువుకోండి అండ్ మీకు ఫ్రీగా ఉన్న టైంలోనే వీడియోస్ అయితే చూడండి షేర్ చేయండి సో నేను చెప్పాలనుకున్నది చెప్పాను సో సెలవు తీసుకుంటాను ఈ వీడియోతో అండ్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ బాయ్.